నమస్కారం, ఎస్పీఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సింధూజ. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించకుండా ప్రధాని మోడీకి విశాఖలో పర్యటించే అర్హత లేదని వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతనే విశాఖలో పర్యటించాలని నినాదాలు చేశారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. విశాఖ వస్తున్న మోడీకి మోడీ గోబ్యాక్ అంటూ మోకాళ్లపై నుంచిన నినాదాలు చేశారు. ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకుండా రైల్వే గ్రౌండ్ లో ఏ విధంగా సవపెడతారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 1 మోడీ పర్యటన సిపిఎం, సిపిఐ వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అలాగే ఆ రోజు మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర కార్యదర్శి సిపిఎం మధు గారు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు కూడా ఆ రోజు నిరసనలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. ఫ్యాక్టరీల దగ్గర కూడా కార్మిక వర్గం నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 90% అంతా ఇచ్చామని ఇప్పుడు రైల్వే జోన్ ఇక్కడ ప్రకటన చేయబోతున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాలు ఎందుకు ప్రకటన చేయలేదని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాం. ఈరోజు కేవలం ప్రజలను మోసం చేయడానికి ఆకర్షణను కూడా బీజేపీ ఇది మోసపూరితమైనటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి మాత్రం కాదు. ఆంధ్రప్రదేశ్కి తీరినటువంటి ద్రోహం బీజేపీ చేసింది. 5 సంవత్సరాల నుంచి కూడా రైల్వే జోన్ ప్రకటించకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక అభివృద్ధికి ఈరోజు బీజేపీ అడ్డుపడింది, నాశనం చేసింది. అందుకనే ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. 1052 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది వాల్టేర్ జోన్ డివిజన్ కింద. కానీ 200 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్కి 99లోనే జోన్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం గత 3 దశాబ్దాలుగా ఇక్కడ నడుస్తూ ఉంది. దీనిలోని గతంలో రైల్వే జోన్ సాధన సమితి నుంచి ఆందోళన చేసినప్పుడు బీజేపీ వారు కూడా భాగస్వామిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్లమెంటుకి పోటీ చేసినటువంటి హరిబాబు గారు వారి యొక్క మేనిఫెస్టోలో నేను పార్లమెంటుకి ఎన్నికైతే ఖచ్చితంగా రైల్వే జోన్ సాధిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. నిజమే అని నమ్మి ప్రజలు ఓటేసి ఆయన గెలిపించారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు తప్ప రైల్వే జోన్ రాలా. ఈరోజు కొత్త రైల్వే జోన్లు 9 నుంచి 16 చేసినప్పుడు ఎటువంటి సాంకేతిక కారణాలు పరిగణలోకి తీసుకోవాలి ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం? మరి ఈరోజుని రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనంటే దీనికి కూడా ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేవని చెప్పని మీ రైల్వే జోన్ సాధన సమితి నుంచి రైల్వే బోర్డు చైర్మన్ ఇద్దరు కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు స్పష్టంగా చెప్పారు. రాజకీయ నిర్ణయమే కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకి సాధ్యమవుతుంది, రాజకీయ నిర్ణయం ద్వారా సాధ్యమవుతుంది తప్ప ఇతరత్ర ఏమీ లేదన్నారు. రైల్వే మంత్రులు ఇప్పటికి 4 సార్లు పార్లమెంట్లో ప్రశ్నలు వేస్తే మేము కమిటీలు వేసాం, ఆ కమిటీలన్నీ సాంకేతికంగా సాధ్యం కాదని చెప్పి చెప్పాయని చెప్పని అక్కడ పార్లమెంట్లో ప్రకటన చేసి లేదు ఇచ్చేది తెచ్చేది మేమే అని చెప్పని ఎక్కడ చెప్పడం, నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ఏదో ఇస్తామని చెప్పని అనడం అన్నది మరోసారి విశాఖ ప్రధానికాన్ని, ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకనే దీనికి నిరసనగా ఈరోజు నుంచి 3 రోజుల పాటు ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలంటూ ఆంధ్ర యూనివర్సిటీ మాజీ విసి సింహాద్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 50 సంవత్సరాల్లో ఏ ప్రధాని తీసుకుని సంచలన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ప్రగతిపాటు వైపు నడిపించారని అన్నారు. నోట్ల రద్దు, జిఎస్టి నిర్ణయాల వల్ల ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి చెప్పిన వాటికంటే ఎక్కువ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాల కోసం కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో
మేలు అయ్యారు. ఆయన అనేక కార్యక్రమాలు దేశ అభివృద్ధికి చేశారు, చేస్తున్నారు. ఆయన ఈ మన మహా విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ ఇటువంటి గొప్ప పట్టణానికి ప్రైమ్ మినిస్టర్గా వస్తున్నారు. ఆ కారణంగా ఆయన వచ్చే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని మన విశాఖపట్నం ప్రక్కనున్న విశాఖపట్నం డిస్టిక్ ప్రజలందరూ వచ్చి దాంట్లో పాల్గొని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నేను అరేంజ్ చేశాను. ప్రైమ్ మినిస్టర్ గారు ఈవేళ టుడే చాలా గ్రేట్ పర్సన్. 1950 తర్వాత అనేక మంది ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు ఈ దేశంలో. చెప్పాలంటే నా క్రెడిట్ ప్రకారంగా చాలా గొప్ప ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. బట్ ఈ ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్న ఈ దేశంలో ఆయన తన ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ అంతా ఉంచుకుని ఈ దేశంలో అనేకమైన మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది కొంతమందికి మంచి చేసిన కొంతమంది క్రిటిక్స్కి మంచి కాదని అనుకుంటారు. ఆయన అని మీద ఎగ్నెస్ట్గా చెప్పడం జరుగుతుంది. ఆయన చేసిన రెండు ఇంపార్టెంట్ డీమోనిటైజేషన్, జిఎస్టి చాలా గొప్ప థింగ్స్ చేశారు. దాని యొక్క సత్ఫలితాలు చాలా వచ్చాయి, ఇంకా ముందు అనేకమైన వస్తాయి. అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు గురువారం నుంచి ఆర్కే బీచ్ లో ప్రారంభం కానున్నాయి. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పోటీల్లో తలపడేందుకు 23 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వీరంతా బుధవారం బీచ్ లో ఏర్పాటు చేసిన క్రీడా కోర్టుల వద్ద సాధన చేశారు. అంతకు ముందు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు పి గణబాబు వాలీబాల్ ఆడుతూ ఆకట్టుకున్నారు. కోర్టులో దిగుతూ అద్భుతంగా ఆడుతూ అభిమానులను అలరించారు. ప్రత్యర్థి కోర్టు నుంచి వచ్చిన బత్తిని స్మాష్ కొడుతూ అలరించారు. క్రీడాకారుల సాధనని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, పి విష్ణుకుమార్ రాజు, మాణిక్యాల రాములు తిలకించారు. భవిష్యత్తులో బీచ్ క్రీడలు మరింత అభివృద్ధి చేసేందుకు ఈ పోటీలు దోహదపడతాయి అన్నారు. విశాఖ బీచ్ లో ఒక ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్, అది వరల్డ్ టూర్, మరి బీచ్ వాలీబాల్ ప్రమోషన్కి సంబంధించిన ఈవెంటే కాకుండా ఒక ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్. సో 56 కంట్రీస్ 23 కంట్రీస్ పార్టిసిపేట్ చేసేటువంటి ఈవెంట్. 56 జట్లు పాల్గొంటా ఉన్నాయి. అందులో 30 మెన్ టీమ్స్, అట్లాగే 26 ఉమెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేసేటువంటి ఒక మెగా ఈవెంట్. దానిలో ఫస్ట్ టైం బీచ్లో గ్యాలరీ ఫిక్స్ చేసుకొని ఈ అట్మాస్ఫియర్ లో ఒక మంచి టోర్నమెంట్ చేసేటువంటి అవకాశం కలిగింది. ఇందులో 28th మార్నింగ్ నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. 7:30 నుంచి మ్యాచెస్ స్టార్ట్ అయ్యి, అట్లాగే ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా 3:30 మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్లో స్టార్ట్ అవడం కాక థర్డ్ మార్నింగ్ మళ్ళీ సెమీఫైనల్స్ ఉంటుంది 8:00, అట్లాగే ఈవినింగ్ 3:30 ఫైనల్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ మ్యాచెస్ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక వరల్డ్ మ్యాప్లో, స్పోర్ట్స్ మ్యాప్లో కూడా ఎప్పుడు కూడా వైజాగ్ ఫోకస్ ఉంది. వరల్డ్ క్లాస్ ఈవెంట్స్ అనేక జరుపుకున్నాం. ముఖ్యంగా ఒక బెస్ట్ బీచెస్లో వైజాగ్ కూడా ఒక నెంబర్ 1 బీచ్గా వరల్డ్లో కనపడటానికి కూడా ఈ ఈవెంట్ దోహదపడుతుంది. And it's one of the tournaments that's qualifying and the points for the Olympic Games of Tokyo. So all the teams here are getting points for Tokyo. And I'm explaining a little bit about the tournament, how it works. We have on Thursday the qualification tournament. We have 16 teams
for the men, and we have 18 for the women, trying to get to 4 places for the main draw. Main draw is 16 teams, and the 16 teams are divided in 4 pools, in 4 groups, and the number 1 of the group goes to the semifinal, to the quarterfinal, and number 2 and 3 have a round of 12 to play also on Saturday. And the semifinals will be played on Sunday, also the finals will be played on Sunday. And I think it will be a great tournament here for the first time in India, and I'm happy to be part of it. Thank you very much. Premka Volleyball Garagarlu, Rodar Jason Sabulu, Ganbab Garu, Arjun Award Grahita Raman Rao Garu, Das Gupta Garu, Pirandra Sahaya Sahakaramto, Mukhyamantri Chandrababu Naidu Gari, Protsahamto, Mana GBMC Gani, Voda Gani, వీరందరూ ప్రభుత్వం పరంగా కలెక్టర్ గారు కానీ అనేక మంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ మ్యాప్లో స్పోర్ట్స్ వైడ్గా ఒక మంచి ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బీచ్ ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ నాలుగు డివిజన్లతో విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్ డిమాండ్ చేశారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు వస్తున్న తరుణంలో విశాఖలో పర్యటిస్తున్న మోడీ విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే రైల్వే జోన్ ఏర్పాటు దాదాపు ఖాయమైనప్పటికీ వాల్తేర్ డివిజన్ ముక్కలు చేయాలన్న ప్రతిపాదన వినిపిస్తున్న నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్రావు బెనర్జీ పాల్గొన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా వివిధ వేదికలు వివిధ రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రైల్వే జోన్ అంశాన్ని షెడ్యూల్ 13లో 8 పాయింట్గా పెట్టారు. అంటే అంతవరకు అప్పటివరకు జరిగిన ఉద్యమాలు ఉపయోగపడ్డాయి. అదేవిధంగా 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చింది. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక